సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోసం భారత ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నారు. కేంద్ర సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్, కే బాలసుబ్రహ్మణ్యం, పోలీస్ పరిశీలకులు వినీత్ కన్నాలకి ఎలక్ట్రిసిటీ అతిథి గృహంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కన్నన్, ఎస్పీ అపూర్వరావులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. 86 దేవరికొండ ఎస్టీ, 87 నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ పరిశీలకులు ఆర్ కన్నన్, ఐఏఎస్, 88 మిర్యాలగూడ, 92 నల్గొండ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్, ఐఏఎస్, 93 మునుగోడు, 95 నకరికల్ నియోజకవర్గాలకు కె బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్లని సాధారణ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమించింది. కేంద్ర సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్ ఐఏఎస్, కె బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్, పోలీస్ పరిశీలకులు వినీత్ కన్నా, ఐపీఎస్లకి ఎలక్ట్రిసిటీ అతిథి గృహంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కన్నన్, ఎస్పీ అపూర్వరావులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ వారికి వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఫిర్యాదులపై సంప్రదించవచ్చునని, అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఫిర్యాదులపై ఏవైనా ఉన్నట్లయితే తెలియచేయాలని కేంద్ర సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మునుగోడు నగరికల్ నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్ మొబైల్ నెంబర్ 8143880655, లైజన్ అధికారి కె శ్రీనివాసులు నెంబర్ 9948095101లో అందుబాటులో ఉంటారని, మిర్యాలగూడ నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్ ఐఏఎస్ మొబైల్ నెంబర్ 8143550654, లైజన్ అధికారి యూకుబ్ ఆలీ నెంబర్ 7036771554లో, దేవరకొండ నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ పరిశీలకులు ఆర్ కన్నన్ ఐఏఎస్ మొబైల్ నెంబర్ 8712200653, లైజన్ అధికారి సయ్యద్ జిలానీ నెంబర్ 8501061615లలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఫిర్యాదు చేయదలసిన వారు స్వయంగా కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఫిర్యాదులు చేయవచ్చని వారు తెలిపారు. బీజేపీ నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాధవాని శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం నల్గొండలోని ఓల్డ్ సిటీలోని హనుమాన్ ఆలయంలో పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా అని, ఉద్యమాలకి పేరుగాంచిన చైతన్యవంతమైన జిల్లా అని ప్రజలందరూ ఆలోచన చేసి బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబంలోని నలుగురు పాలై అయిందని, 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదని ఆ కుటుంబం దోచుకుంటుందని అన్నారు. కుటుంబ పాలనని అంతమొందించి దోపిడీని అరికట్టి అవినీతి పాలనకు చెరమగీతం పాడి గడీల కోటను బద్దలు కొట్టాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో బహుజన బిడ్డగా మాధవాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారని, ప్రజలందరూ ఆలోచించి బహుజన రాజ్యస్థాపన కోసం బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మెడలు వంచి శాసనసభకి మాధవాని శ్రీనివాస్ గౌడ్ని పంపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 సీట్ల కోసం కమ్యూనిస్టులు దేహి అని అడుక్కుంటున్నారని, ఆ పార్టీ సిద్ధాంతాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక తాను ముక్కలేనని, ఆ పార్టీలను నడిపేది ఎంఐఎం పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని తరిమి కొట్టేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని, బీసీని సీఎం చేస్తానంటే ఇతర పార్టీలకి కడుపు మంటగా ఉందన్నారు. అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీజేపీదేనని, అన్ని వర్గాల వ్యక్తులు బీజేపీని సమర్థించి తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేసేందుకు సహకారం అందించాలని కోరారు. బీజేపీ నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాధవాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, నల్గొండ నియోజకవర్గంలో ప్రజలంతా బీజేపీని ఆదరిస్తున్నారని, గడప గడపకి బీజేపీతో ప్రతి ఇంటికి వెళితే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. స్థానికుడిగా, బహుజన బిడ్డగా అన్ని వర్గాల ప్రజలు ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బహుజన వాదాన్ని అసెంబ్లీకి పంపాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, నాగం వర్షిత్ రెడ్డి, కన్వంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, పూతపాక సాంబయ్య, కంకనాల నాగిరెడ్డి, దాయం భూపాల్ రెడ్డి, ఏరుకొండ హరి, పెరికె మణికుమార్, బుజ్జ నాగరాజు, దాసరి సాయి, ఆవుల మధు, చెర్లపల్లి గణేష్, రావెళ్ల కాశమ్మ, నేవసు నీరజ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోనే ఒక నూతన చరిత్ర సృష్టించబోతున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఎంపిక,
ఒక గీతా కార్మిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఇవాల దాదాపు 100 అడుగుల తాటి చెట్టుపై ఎక్కి కళ్ళు గీసేటువంటి గీతా కార్మిక కానీ అధికారానికి ఆమడ దూరంలో పెట్టడం జరిగింది సామాజిక న్యాయము సర్దార్ సర్వాయి పాపన్న వారి స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు గోల్కొండ కోట మీద మొదటి బహుజన రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా పేరు గాంచితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గీతా కార్మికుడు బరిలో దిగడం వల్ల మరొకసారి నల్గొండ కోటలో బహుజన రాజ్యానికి నాంది పలకబోయేటువంటి చరిత్ర ఇది ఇది నల్గొండలో జరిగేటువంటి ఎన్నిక నల్గొండ పట్టణ ప్రజల జీవితాలతో ముడిపడిన ఎన్నిక మాత్రమే కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నిక ఎందుకంటే ఏ రజాకార్లకు వ్యతిరేకంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన్న ఏదైతే పోరాటం చేశాడో అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఆయొక్క మరి వర్గానికి వారసునిగా శ్రీనివాస్ గౌడ్ బరిలో దిగడం అంటే మరి ఈ రోజు అటువంటి నిజాంను కీర్తించేటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పాలనకు మరొక సర్వాయి పాపన్నగా మారాల్సిన అవసరం ఉంది ప్రజలు ఇవాల కత్తులు కటారాలు లేదా ఆయుధాలు మరి చేపట్టాల్సిన అవసరం లేదు ఈరోజు తమకున్న ఓటు ఆయుధం ద్వారా ప్రజాస్వామికంగా ఈ యొక్క మరి నిజాంను కీర్తించే పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాల బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజల్లో ఆ వ్యతిరేకత అనుకూలంగా మార్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇవాళ బి టీమ్గా మరి పెంచి పోషిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో చీలిక తీసుకొస్తే మరి బీజేపీకి లాభం చేకూరకూడదు బీఆర్ఎస్ లబ్ధి పొందాలనే కుట్రపూరిత చర్యల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం ఈ రెండు పార్టీలు ఆడుతున్న నాటకంలో పావులుగా కమ్యూనిస్టులలో జత చేర్చారు కమ్యూనిస్టులు మరి మేము చిన్నప్పుడు నిప్పు రవ్వలు అనేటువంటి నినాదాలు నిప్పు రవ్వలు కాదు ఇవాళ తేలిపోతుంది ఆ నిప్పులో ఉప్పు వేస్తే ఏ రకంగా చిటపట మరి శబ్దం ఉందో ఆ రకంగా రెండు సీట్ల కోసం అర్రులు జాడ్చేటువంటి దిగజారిపోయినటువంటి కమ్యూనిస్ట్ రాజకీయాలు నల్గొండ ప్రజలు అసహించుకుంటున్నాం అది ఇవన్నీ కూడా ఒక గుట్టి పక్షులే ఒక తాను ముక్కలే అందరూ తోడు దొంగలే అంటే ఇవాళ నీవు నీ తర్వాత కొడుకు నీ తర్వాత మనుమడే ఇదా ప్రజాస్వామ్యం ఇదా సామాజిక న్యాయమని ప్రశ్నిస్తూ ఉన్నాం నల్గొండ ప్రజలు చాలా చైతన్యవంతులు ఒక ఉద్యమాలకు పేరు పట్టిన గడ్డ ఇది ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గడ్డ కాబట్టి సామాజిక చైతన్యంతో తెలంగాణ ప్రజలతో ముడిపడిన ఎన్నికలను ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆలోచన చేయండి విజ్ఞతతో నేను ఒక సవాల్ చేస్తాను ఇవాళ బీఆర్ఎస్ అయినా ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ గెలవదు బీసీ ముఖ్యమంత్రి కాదంటున్నారు మరి మీరు గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనేటువంటి ప్రకటన చేస్తారని దమ్ముందా అని అడుగుతున్నాను ఇవాళ ఇవాళ ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ అమ్ముడిపోయే పార్టీ అయితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసే పార్టీ అంటే ఆ రకంగా అంగట్లో ఏ రకంగా పశువులను అమ్ముతున్నారో ఆ రకంగా ఇవాళ అమ్ముడిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు అయితే స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటిస్తారు ఏమని మేము బీఆర్ఎస్ వేరు కాదు మోదీ గారిని ఓడించాలంటే ఎన్నికల ముందైనా తర్వాతనే కలవాల్సిందే అది తప్పదని బాహాటంగా ప్రకటన చేస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే కాదు అనేక మంది కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే చెప్తాడు జాతీయ స్థాయిలో మోదీ గారిని ఎదుర్కోవాలి అన్ని పార్టీలు ఏకం కావాలి కమ్యూనిస్టులతో సహా అని ఇండి అలయన్స్ అని పెట్టి బీఆర్ఎస్తో సానుకూల వ్యక్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పి వారు బాహాటంగా మాట్లాడుతున్నారు చివరికి మొన్న ఒక టీవీ ఛానల్లో కోమటిరెడ్డి బాహాటంగా మేము 59 గెలిచినా మా వాళ్ళు ఉండరు అందరూ కలిసిపోతారు అధికార పార్టీలు బీఆర్ఎస్లో ఉంటున్నారు
తెలంగాణ ప్రజలు దయచేసి ఆలోచించండి ఇంత నిస్సిగ్గుగా వీళ్ళు ప్రకటన చేస్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉంటే ఈ రకంగా కొనుగోలు కేంద్రాలుగా అమ్ముడుపోయే కేంద్రాలుగా రెండు పార్టీలు మార్తా ఉంటే మీరు వేసిన ఓటుకు విలువ ఎక్కడ నిజంగా మీకు బిఆర్ఎస్ ని ఓడించాలి ఈ కుటుంబ పాలన అవినీతి పాలన కుంభకోణాల పాలన చివరికి మరి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెత్తినటువంటి మీ పాపాలకు ఇవాల ప్రత్యామ్నాయం బీజేపీ తప్పితే కాంగ్రెస్ కాదని ఇప్పుడే తెలుసుకోండి ఈ రెండు పార్టీలను కూడా ఆడించేది పౌల్గా మార్చేది హైదరాబాద్లో ఉన్నటువంటి దారుస్సలాంలో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ దారుస్సలాంలో హుక్కుం జారీ చేస్తేనే ఈ రెండు పార్టీలు వాళ్ళ యొక్క మరి హుక్కుం జారకు దానికి అమలు చేస్తారు అభ్యర్థులు సైతం కూడా కాంగ్రెస్లో ఎవరెక్కడ పోటీ చేయాలి బీఆర్ఎస్లో ఎవరెక్కడ పోటీ చేయాలనేది ఇవాళ మజ్లిస్ శాసిస్తూ ఉన్నది మా రాజాసింగ్ని ఓడించడానికి ఎవరైనా ధీటైన వ్యక్తి అని చెప్పి మజ్లిస్ సంప్రదింపులతో బీఆర్ఎస్ చివరి నిమిషం వరకు అభ్యర్థి పకడింది ఇది వారి యొక్క మరి నైజం ఇది వారి యొక్క చరిత్ర నల్గొండ ప్రజలు ఒక గీతా కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ ఒక కొత్త చరిత్ర సృష్టించండి ఈ నల్గొండలో ఒక మరి బడుగు బలహీన వర్గాల వ్యక్తి పోటీ చేసి ఒక జాతీయవాదంతో తెలంగాణ ప్రజల మరి సేవల కోసం ముందుకొస్తున్న భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చి నల్గొండల చరిత్ర సృష్టించింది తెలంగాణలో కూడా మరొక చరిత్రకు బీసీ సీఎంగా ఇవ్వడానికి మరి శ్రీనివాస్ వాడు శ్రీనివాస్ గౌడ్ మరి గెలుపు ద్వారానే సాధ్యమైన విషయాన్ని కూడా గమనించి విజ్ఞతతో మీరు ఓటు చేస్తారని ఎన్ని డబ్బులు ఎంత మద్యం వారు ఖర్చు పెట్టినా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ దీనికి మించి లేదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది దీనికి పెద్దలు గవర్నర్లు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు హాజరయ్యారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు తథ్యం ఎందుకంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాము ఈసారి బీజేపీకి ఇస్తామని చెప్పేసి కూడా ఎక్కడికి పోయినా చెప్తా ఉన్నారు అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా స్థానికేతరులు ఇక్కడ ఎన్నిక కావడం వలన అభివృద్ధి వెనుకబడ్డది అందుకే స్థానికుని ఈ నల్గొండ బిడ్డను కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం కల్పించాలని అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి జిమ్మీదారి నావేనని నల్గొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని వారు అనాదిగా నల్గొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారని ఇది నల్గొండ దురదృష్టమని వారు అన్నారు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపొందించిన మేనిఫెస్టోని ప్రతి గడప గడపకి చేరవేస్తానని వారు అన్నారు శుక్రవారం అక్కలాయిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పిల్లి రామరాజు యాదవ్ మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ సందర్భంగా రామరాజు యాదవ్ మాట్లాడుతూ ఈ మేనిఫెస్టో ప్రజలతో విద్యావంతులతో మేధావులతో చర్చించి రూపొందించడం జరిగిందని వారు స్పష్టం చేశారు ఇంతవరకు ఏ ప్రధాన పార్టీ కూడా నల్గొండ నియోజకవర్గంపై మేనిఫెస్టో రూపొందించడం లేదని వారికి ప్రజల పట్ల నియోజకవర్గం పట్ల చిత్తశుద్ధి లేదని వారు అన్నారు 4-5 సంక్షేమ పథకాలని బూచిగా చూపించి ఇదే అభివృద్ధిని డబ్బా కొడుతున్నారని ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్గొండ నియోజకవర్గ పట్టణ అభివృద్ధి కోసం మేధావులతో ప్రజా సంఘాలని భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తానని ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకి ఇల్లు నిర్మించి ఇస్తానని వారు తెలియజేశారు ప్రతి పేదింటి ఆడపిల్లకి పుస్తమెట్టెలు అందిస్తానని నాణ్యమైన వైద్యం అందించడానికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేసి తిప్పర్తి కనగల్ మాడగలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని 50 ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకి నోటు పుస్తకాలని బ్యాగుల్ని పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్ని అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన చోట నూతనంగా భవనాలను నిర్మిస్తానని అన్నారు 25 నల్గొండ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పెండింగ్ లో ఉందని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఛాయశక్తులా కృషి చేస్తానని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ హంగులతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడతానని అన్నారు తెలంగాణ వచ్చినాక నిరుద్యోగ యువత ఆగమైందని వారికి ఉపాధి కల్పించడానికి ప్రతి ఏటా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించడంతో పాటు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తానని వారు అన్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ 120 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తానని తెలంగాణ ఉద్యమ కాలంలో జైలుకు పోయిన ఉద్యమకారులకు కూడా 120 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తానని వారు స్పష్టం చేశారు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో పూలే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు భూమి లేని దళిత కుటుంబాలకి 1 ఎకరం భూమి అయినా అందించేలా
ప్రభుత్వంపైన జిల్లా కేంద్రం నుంచి మండలాలకు మండల కేంద్రాల నుండి గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాన్ని చేపడతానని వారు తెలియజేశారు. 100 సమస్యలతో సమగ్రమైన మేనిఫెస్టో రూపొందించాలని ప్రతి ఒక్కరికి చేరువేస్తామని వారు అన్నారు. ఈ మేనిఫెస్టో విడుదల చేసిన జిల్లా డీసీ చైర్మన్ పందుల సైదులు, ఎంపీటీసీ సభ్యులు సరస్వతి సుధాకర్ రెడ్డి, కూతురు జానారెడ్డి, బుచ్చాల నాగరాజు గౌడ్, చిర్రా వెంకటరెడ్డి, అలగుంట్ల భూపాల్, నాగరాజు పాండు, నారగొని నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంలో నేను నామినేషన్ వేస్తున్నానని మరి వాట్సాప్లో ఫేస్బుక్లలో ఒక్క మెసేజ్ చూసుకొని తండోపతండాలుగా వేలాది మందిగా తరలి వచ్చిన నా నల్లగొండ మరి ప్రజలకి మరి నా నామినేషన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా నల్లగొండ ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మరి ఎన్నడూ ఎవరు ఊహించని విధంగా 70 సంవత్సరాల నుండి నల్లగొండ నియోజకవర్గంలో ఎవరైనా పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితిలో నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఒక సంవత్సరం 2 నెలల మరి నాకు ప్రజాదరణ ఇంత పెద్ద ఈ నల్లగొండ నియోజకవర్గంలో మరి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పిల్లి రామరాజు అంటే మా ఇంటి బిడ్డ, మా ఇంటి కుటుంబ సభ్యుడు, మా తమ్ముడు, మా అన్న అని ప్రతి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యునిగా అనుకొని మరి ఈరోజు పెద్ద ఎత్తున నాకు మద్దతు పలుకుతున్నటువంటి ఈ నల్గొండ ప్రజలకి మరి నేను ఏదో విధంగా మరి ఖచ్చితంగా ఈ నల్గొండ ప్రజలకి నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతో పాటు రేపు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నల్గొండ ప్రజలకి నేను ఏం చేస్తా అనే దాని మీద మరి నల్గొండ నియోజకవర్గంలో నేను మరి ఒకసారి గంధవారు కూడా ఎంపీటీసీగా, 2 సార్లు కౌన్సిలర్గా, దాదాపు 20 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో అనేక సమస్యలు గుర్తించిన ఆనాడు మొదటి నుండి కూడా నేను ప్రతిపక్షంగానే ఉండి మరి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసిన, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమానికి మరి అండగా ఉండి పోటీ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఈ సందర్భంలో మరి నేను ఈ నియోజకవర్గంలో మరి అనేక సమస్యలు 70 సంవత్సరాలు మరి పాలకులు పరిపాలించిన, మరీ ముఖ్యంగా ఈ నల్లగొండ నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఒక వ్యక్తి, మరి తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు అభివృద్ధి చేయక మరి 25 సంవత్సరాల నుండి ఇంకా అనేక సమస్యలు నల్లగొండ ప్రజల నుంచి నా దృష్టికి వచ్చినాయి. నేను గడప గడపకి తిరుగుతున్న సందర్భంలో అయితేంది ఈ నల్లగొండ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న సందర్భంలో చాలామంది మేధావులతో మరి ఇంటలెక్చువల్స్ సలహాలు తీసుకొని మరి మేధావులతో మరి నేను మరి అన్ని వర్గాల ప్రజల సలహా మేరకు, వారి సూచనల మేరకు ఈ నల్లగొండ నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా సంపన్న వర్గాలు, కార్మికులు కానీ, ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అనేక అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని వారందరి సలహా మేరకు మరి ఒక రూపకల్పన చేసి దాదాపు 200 సమస్యలను గుర్తించి మరి ఒక మేనిఫెస్టో తయారు చేసిన నేను. మరి ఆ మేనిఫెస్టో ప్రతి గడప గడపకి మరి ప్రతి ఒక్క ఓటర్కి చేరే విధంగా మరి నా మేనిఫెస్టో వెళ్తుంది. రానున్న రోజుల్లో ఈ నల్లగొండ నియోజకవర్గం మరి ఇంకా ముందుకు అభివృద్ధి తీసుకుపోయి ఈ నల్లగొండ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు మరి అన్ని రంగాలలో వారిని ముందుకు తీసుకుపోవడానికి మరి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు మేనిఫెస్టోను మరి విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో పాల్గొన్నటువంటి నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు నాకు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో అన్ని విధాలుగా మరి అందరి సలహాలు తీసుకున్న తర్వాత దీని రూపకల్పన కర్త చేసినటువంటి పందుల సైదులన్న మరి విద్యావంతుల వేదిక మరి చైర్మన్ మరి నాకు అండగా ఉంటూ మరి ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి అన్ని వర్గాల ప్రజలకి చేరువయ్యే విధంగా మరి అన్ని సమస్యలను కూడా క్రోడీకరించి ఈరోజు ఒక మేనిఫెస్టోను, అద్భుతమైనటువంటి మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా మరి వారి రాజకీయ పార్టీలే మాత్రం ప్రకటించవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పోటీ చేస్తున్న అభ్యర్థులకు సొంత మేనిఫెస్టో లేదు. నేను ఈ నల్గొండ ప్రజల ఆశయ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మరి నేను ఈ మేనిఫెస్టోను తయారు చేసిన చేపట్టి కొన్ని మరి మీ ముందు ఉంచబోతున్నా. ఈ నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం విద్యావంతులు,
మేదావుల ప్రజా సంఘాల యొక్క సలహాల సూచనలకు తీసుకొని ముందుకు నడిచే విధంగా వారితో నల్లగొండ అభివృద్ధి కమిటీని వేస్తాను. ఎందుకంటే చాలా ఇది ముఖ్యమైన అంశము. ఎందుకంటే అన్నీ తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. కానీ ముఖ్యంగా ఈ నల్లగొండ మేదావులు మరి అన్ని వర్గాల ప్రజలు మేదావులతోని ప్రజా సంఘాలతోని ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గ స్థాయి మరి ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర వర్ణ పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తాను. కుల మతంతో సంబంధం లేకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి పేదింటి ఆడబిడ్డకు పుష్యమెట్టలు అందిస్తాను. చేతి వృత్తుల వారికి 2 లక్షల పూర్తి సబ్సిడీతో రుణాలు ఇప్పించడానికి కృషి చేస్తాను. ప్రభుత్వ స్థలంలోనూ సొంత స్థలంలోనూ ఇంటి నిర్మాణానికి పూర్తి చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న లబ్ధిదారులకు జీవో 5859 ద్వారా రెగ్యులరైజేషన్ చేయడానికి కృషి చేస్తాను. చేపలు అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్న మత్స్యకారులకు వినియోగదారులకు అనువైన విధంగా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఫిష్ మార్కెట్ను ఏర్పాటు చేస్తాను. వాసవి దేవాలయం ఎదురుగా బీటీ మార్కెట్ ఉన్న నాన్ వెజ్ మార్కెట్ను తీసివేసి మరో ప్రాంతానికి తరలిస్తాను. మరి ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం. అక్కడ మొత్తం మరి వైశ్య కుటుంబానికి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఒక వాసవి దేవాలయం ఉన్నది. వారి ఏదైతే దరిదాపులోకి రాని విరుద్ధంగా ఉన్నటువంటి ఒక మాంసాహారము మార్కెట్ను ఆడ మరి నిర్మించడం అనేది వాళ్ళందరూ ప్రజలందరూ కూడా వ్యతిరేకించినా కూడా లేదు ఆడ పెట్టాలని చెప్పేసి మరి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే దాన్ని అమలు చేసిండు. దాన్ని వెట్టి పరిస్థితుల్లో దాన్ని నేను వెంటనే తొలగించేసి వేరే ప్రాంతాన్ని మరి నిర్మాణం చేస్తానని హామీ ఇస్తున్నా. అదేవిధంగా గ్రామాలలోని చెరువులను అభివృద్ధి చేస్తూ మత్స్యకారులకు చెరువులో చేపలు పట్టుకునే హక్కును కల్పించడంతో పాటు సబ్సిడీపై సీడు ఫీడును అందించడానికి కృషి చేస్తారు. అదేవిధంగా గొర్రెలు మేకలు పాడి పశువులు మొదలైన మూగజీవాలకు వైద్యం అందించే సంచార వైద్యశాలను సమర్థవంతంగా ప్రతి గ్రామంలో పనిచేసే విధంగా చర్యలు చేపడతాను. అరువులైన జర్నలిస్టులందరికీ 120 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందంజలో ఉండి జైలుకుపోయిన ఉద్యమకారులకు 120 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం నుండి మంజూరు చేయించడానికి కృషి చేస్తాను. సామాజిక చైతన్యాన్ని రూపొందించడానికి ప్రతి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాలను ఏర్పాటుకు కృషి చేస్తాను. నియోజకవర్గ స్థాయిలో భూమి లేని దళిత కుటుంబాలను గుర్తించి 1 ఎకరం భూమి అయినా అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను ఇతర రంగాలకు ఇతర ప్రాంతాలకు దారి మళ్లించకుండా ఆ వర్గాలకు చేరే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడతాను. దళితుల అసైన్ భూములకు పిఓటీ ద్వారా పట్టాలు ఇప్పిస్తాను. దళిత బంధు బీసీ బంధు గిరిజన బంధు అదేవిధంగా గృహలక్ష్మి వంటి పథకాలకు గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్ను రద్దు చేసి పారదర్శకంగా అర్హులైన వారికి ఎంపిక చేయడానికి కృషి చేస్తాను. కష్టపడి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు పనిచేశాను కానీ నన్ను పార్టీ ఆదరించలేదు, అందుకే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. ఈరోజు నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జనరల్ సెక్రటరీగా నగరకల్ నియోజకవర్గంలో 10-15 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి చిరుమర్తి లింగయ్య పార్టీ మారిన తర్వాత ఎంకరెడ్డి గారు, రాజగోపాలరెడ్డి గారు యాస్పిరెంట్ నువ్వే వచ్చేసారి టికెట్ ఇస్తామని చెప్తే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నేను పార్టీ కోసం కష్టపడి గత 3 పర్యాయాలు కూడా వాళ్ళు వద్దంటే చెప్తే ఇంటే ఇని పార్టీ కోసం కష్టపడి 20 సంవత్సరాల నుంచి కష్టపడేటువంటి మాకు కాకుండా ఇవాళ టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు 2 కాన్సెన్స్లో కూడా అవకాశం కల్పించడం జరిగింది. నగరకల్లు నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి కూడా మా పక్కనే ఉన్న కాన్సెన్స్ కాబట్టి
మరి రేవంత్ రెడ్డి గారు జానా రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేయమని చెప్పారు సభ్యత్వం చేసినాం పార్టీ కార్యక్రమాలు చేసినాం అన్నీ నేను చేస్తే ఇవాల రెండు దిక్కుల కూడా నాకు అన్యాయం చేయడం జరిగింది తుంగతుర్తి బొమ్మ అని చెప్పడం జరిగింది తుంగతుర్తి బొమ్మ అని చెప్తే తుంగతుర్తి పోయిన తర్వాత ఎలాంటి సంబంధం లేని వాళ్ళు 15 రోజుల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించి మమ్మల్ని తీవ్రంగా కూడా అవమానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు అవకాశం లేకుండా మరి టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పిస్తున్న సందర్భంలో మరి నల్లగొండ నుంచి ఎంకరెడ్డి గారు మరి మమ్మల్ని ఏదైతే రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళను ఎస్సీలను అనగదొక్కుతున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మరి నల్లగొండలనే పోటీ చేసేందుకు నేను ప్రయత్నిస్తా ఉన్నా ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తా ఉన్నా మరి ఇప్పటికైనా అధిష్టానం కానీ మరి పెద్ద ఎంకరెడ్డి గారు కానీ బీపాం మార్చి మరి తుంగతుర్తిలో నాకు అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో నల్గొండ పట్టణం 3వ వార్డ్ పాతపల్లి మండలంలోని కాజీరామారం గ్రామానికి చెందిన బీసీ సంఘం నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎంపీ అస్సం కండవల్లి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీముల్ని పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలకు ఐక్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని అన్నారు కాంగ్రెస్ లో గెలిచిన వారంతా సీఎం అభ్యర్థులేనని ఎవరైనా సీఎం కావచ్చునని మరోసారి వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ లో మాత్రం కేసీఆర్ కేటీఆర్ ఇమాన్స్ తప్ప ఎవరూ సీఎం అయ్యే ఛాన్స్ లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశం ఉంటుందని అన్నారు నల్గొండ నియోజకవర్గ ప్రజలంతా మరోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఏ స్థాయిలో ఉన్నా నల్గొండ అభివృద్ధి తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొర్రి శ్రీనివాసరెడ్డి జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు డబ్బు సంచులతో తీయగా మాట్లాడి కడుపు మీద కొట్టేటోళ్లు వస్తున్నారని మరోసారి తరిమి కొట్టండి అని టీఆర్ఎస్ అభ్యర్థి కంచల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు పట్టణంలో 23, 24, 44 వార్డులలో భూపాల్రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంచల భూపాల్రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పునర్నిర్మాణానికి 1300 కోట్ల నిధులు తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు కడుపు నింపే కేసీఆర్ కావాలా కడుపు కొట్టే కాంగ్రెస్ కావాలో నిర్ణయించుకోండి అని అన్నారు నల్గొండ అభివృద్ధిని కొనసాగించేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు 20 ఏళ్ల నల్గొండ ఘోషని 5 ఏళ్లలోనే తొలగించానని అన్నారు కమిషన్ల సొమ్ముతో పారిపోయినోడు మళ్లీ డబ్బు సంచులతో ప్రజల్ని ఆగం చేసేందుకు వస్తున్నాడని మరోసారి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు 300 కోట్లతో నల్గొండ అభివృద్ధి చేస్తే 20 ఏళ్లలో నల్గొండ ఎంత అభివృద్ధి కావాలో ఆలోచించండి అని అన్నారు ఇంకా 800 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ఆ నిధుల్ని మింగేందుకు గుంటునక్కలు ఎదురు చూస్తున్నాయని తస్మాత్ జాగ్రత్త అని అన్నారు ఈ సందర్భంగా కారుగుర్తుపై ఓటు వేయాలని ఆయన ప్రజలకు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కౌన్సిలర్లు మారగొని నవీన్ గౌడ్ మాతంగి సత్యనారాయణ మైనార్టీ నాయకులు కలీం అన్వర్ మహిళా నేత కత్తుల సంధ్య తదితరులు స్థానిక నాయకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు నిర్వహణలో చెక్పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎస్పీకే అప్పురవరావు అధికారులను ఆదేశించారు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పులిమామిడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ని తనిఖీ చేసి వాహనాలని పోలీస్ టీం ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అప్పురవరావు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సిబ్బంది అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించే సమయంలో వీడియో సర్వేలెన్స్ టీము అధికారులు తనిఖీలను వీడియో రికార్డింగ్ చేయాలని నగదు మద్యము తదితర ఓటర్లని ప్రలోభ పెట్టే అంశాలు తరలింపు జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులని ఆదేశించారు యువత ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చానని బహుజన సమాజ్ పార్టీ నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి సాయితేజరెడ్డి అన్నారు
ఈరోజు ఆయన యొక్క నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు। डॉक्टर कोमटिरेड्डी साईतेजा रेड्डी इवाल नामिनेशन बीएसपी पार्टी तरफ नामिनेशन वेयडम जरिगिंदी। नल्गोंडकु एवरू एमी चेयलेने उद्देशंतो ओकरेमो रोड्लु अंटुन्नारु इंकोरेमो मोर्लु अंटुन्नारु। इवि काकुंडा उद्योग अवकाशाल गुरिंचि गानी डेवलप्मेंट गानी ओक स्किल ओक मंचि ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుతామని గాని జీవన పరిణామాల వరన ఇవన్నీ ఎవరు పెంచుతామని ఏమనట్లేరు। అందుకే ఉద్ృతంగా ప్రచారం నిర్వహించి మా ఏను గుర్తుకే ఓటేయాల్సిందిగా అందర్ని కోరుతున్నాము। తారిక్ మీరు ఈ పోలింగ్ డేట్ 30వ తారీఖు ఏను గుర్తుకు మీ ఓటేయాల్సిందిగా కోరుతున్నాను। ప్రచారం ఎట్లా ఉండబోతుంది? ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? ప్రచారంనే ఇప్పుడే ఇక ఈ నామినేషన్ చేసిన మరుక్షణం నుంచి ప్రచారం అనేది స్టార్ట్ అవుతుంది। ప్రతి గడప గడపకి చేరుతా, ప్రతి మండలానికి పోతా, ప్రతి ఊరికి పోతా। వీళ్ళు కేవలం వాళ్ళ స్వల్పం కోసమే రాజకీయం చేస్తున్నారు। ఎవ్వరు కూడా ఏది చేయట్లేరు। వీ డెవలప్‌మెంట్ కోసం గాని ఏమంటారు, ఉపాధి అవకాశాలు గాని ఏమీ లేవు। ఒక ఆయన ఉచితాలంటాడు, ఇంకో ఆయన ఇంకో ఉచితం అంటాడు। ఎవ్వరు కూడా అసలు బతుకు దెరువు నేర్పేడం ఎవ్వరు చేయట్లేరు। సో ఆర్ఎస్పీ సార్ మానిఫెస్టో మీరు చూసినట్లయితే ఆర్ఎస్పీ సార్ చెప్పేది ఒకటే, మేము స్కిల్ డెవలప్‌మెంటల్ అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ సెంటర్స్ పెట్టినాం, బిజినెస్ సెంటర్స్ పెడుతున్నారు, మా ప్రతి మండలం నుంచి ఒక 100 మంది విద్యార్థులను యుఎస్ పంపుతున్నాడు, ప్రతి ఊర్లో లైబ్రరీ ఉండాలంటే ఇవి కదా కావాల్సింది। ఈ ఫ్రీలు ఇస్తే ఏమవుతుందండి? ఉచితాలు, ఉచితాలే ఎప్పుడైనా ఉచితాలే। నల్గొండ పట్టణంలో 1350 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని చూసి నల్గొండ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి కంచల భూపాల్ రెడ్డిని గెలిపించాలని వారి సతీమణి కంచల రమాదేవి కోరారు। ఈ రోజు పట్టణంలోని 39వ వార్డ్ ఇన్ఛార్జ్ మామిడి పద్మప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో 39వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు। నల్గొండ పట్టణంలో 1350 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆ అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్న, ప్రారంభించిన పనులు పూర్తి కావాలన్నా మళ్ళీ కంచల భూపాల్ రెడ్డి గెలవాలని, అందుకే కారు గుర్తుపై ఓటు వేసి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే కంచల భూపాల్ రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు। ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ప్రజలు ఎదురేగి నుదుట కుంకుమతో ఇంట్లోకి ఆహ్వానించి ఘనస్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో మాలి శరణ్యారెడ్డి, జిల్లా కుల శంకర్, మామిడి పవన్, సాయి, కత్తుల మల్లిక, జలందర్, యమున, పూజ, మాధవి, రాధిక, కంచల విజయారెడ్డి, రాధిక, సిరికొండ మాధవి, పి మాధవి, ఎం శ్రీవాణి, సిరికొండ పవన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు। రోజు 39వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది। ఇక్కడికి పోయినా అన్ననే గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది। సిబిసి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి సౌభాగ్యలక్ష్మి మరియు మేత బంధు ఇవన్నీ ఇవ్వడం ఇస్తారు। బీసీ బంధు మళ్ళీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇతర కిట్లు ఇవన్నీ అందజేయడం వల్ల మేము అన్నకే ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు। 39వ వార్డు శివాజీనగర్లో పద్మ మావిడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు కంచర్ల రమాదేవి గారి ఇంటింటికి ఒట్టు పెట్టుకుంటూ అందరినీ ఓటు కావాలని అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆమెకు స్వాగతం పలుకుతూ తప్పకుండా మేము భూపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటామమ్మా, ఎప్పుడు మమ్మల్ని ఇడవకుండా మాకు అండగా ఉండేది భూపాల్ రెడ్డి, ఏ దొంగలు కాదు, దోపిడీదారులు కాదు, ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టిన పథకాలే ఇక్కడ మాకు పనిచేస్తున్నాయి। ఎటు చూసినా రోడ్లు కానీ ఐటప్ కానీ ఆ సుందరంగా ఉంది, ఇప్పుడు వేస్తేనే మళ్ళీ ఇంకా అందంగా ఉంటుందని ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్క అన్నదమ్ములు కూడా మాకు చెప్తా ఉన్నారు, రమాదేవి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు। జై తెలంగాణ, జై కేసీఆర్। ఈరోజు 39వ వార్డు గాంధీనగర్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు కంచర్ల రమాదేవి గారు
మన మన టిఆర్ఎస్ టిఆర్ఎస్ అభ్యర్థి కంచెల భూపాలరెడ్డి గారు సతీమణి కంచెల రమాదేవి గారు ఈరోజు మా వార్డుకు రావడం జరిగింది. ఏ గడప పోయినా ఎక్కడ పోయినా ఇంటింటికి పోయినా కానీ మేము ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకంటే ఉన్న 5 ఏళ్ల పీరియడ్లోనే 2 ఏళ్ళు కరోనా పోయింది, 1 ఇయర్ మొత్తం ఎలక్షన్లో పోయింది, ఉన్న 2 సంవత్సరాలు ఇంత నల్గొండ ఇంత డెవలప్ చేసిన రూపురేఖలు మొత్తం మార్చినటువంటి పార్టీకి వేయకుండా మేము ఏ పార్టీకి వేస్తాం, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్కే వేస్తామని చెప్పి బల్లగుద్ది మరి చెప్తున్నారు. అటువంటి నా వార్డు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నో పథకాలు ప్రారంభిస్తున్నారు. మనకు ఏ పింఛన్ రానటువంటి మహిళలకు మా మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇది మాకు సౌభాగ్యలక్ష్మి పథకం మొదలుపెట్టినందుకు కేసీఆర్ గారికి మా ప్రాధాన్య వందనాలు చేసుకుంటూ అలాగే 5 లక్షల స్కీమ్ ఒకటి ఇన్సూరెన్స్ ఏదన్నా ప్రాబ్లం ఉండి ఒక కుటుంబంలో ఒక ఎవరైనా అయినప్పుడు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మన కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకెన్నో ఎన్నో పథకాలు ప్రారంభించారు. మనకి ఖచ్చితంగా ఈసారి మన కేసీఆర్ గారు వస్తే ఇంకా మన ముందు ముందు ఇంకెన్నో పథకాలు అందుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. గడప గడపకు వెళ్తే ఒక్కటే చెప్తున్నారు, ఎక్కడో ఎక్కడో ఉండి ఎలక్షన్లు అయిపోయిన కాంచి పోయి మళ్ళీ ఈరోజు ఎలక్షన్ అన్నప్పుడు వచ్చినటువంటి వేస్తామని ఓట్లు వెయ్యము. ఖచ్చితంగా ఊర్లో ఉండి మాకు అన్ని విధాలు ఆదుకొని ప్రతి ఒక్కరికి ఏ విధంగా అన్ని ఏ హెల్ప్ కావాలన్నా ప్రతి ఒక్కరు స్వయంగా వెళ్ళి వాళ్ళే వెళ్ళి కలిసి వాళ్ళ అన్నగారి సహాయ సహకారాలు పొందినటువంటి వారందరూ ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు, మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి వేస్తాం. ఎక్కడో ఉండి అమెరికా పోయి వచ్చి హైదరాబాద్ ఉండే వాళ్ళకి ఎమ్మెల్యేగా వచ్చి ఏం చేస్తారు, గత 20 ఏళ్ళుగా ఏం చేయని వాళ్ళు ఇప్పుడు అట్లా ఏం జాయిన్ చేస్తారని చెప్పేసి జనాలకు అందరూ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఓట్లేసి భూపాలరెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. టీఆర్ఎస్ తరఫున భూపాలరెడ్డి సార్ గారు చాలా మన నల్గొండ డిస్టిక్కు చాలా మేలు చేసిండు. తను ఉండడం వల్ల వేరే వాళ్ళు ఉంటే ఇంత మేలు జరగదని నేను అనుకుంటున్నా. తను ఉండడం వల్ల అసలు చాలా అంటే చాలా మేలు జరిగింది. ఇప్పుడు కూడా మనందరం తనకు ఓటేసి గెలిపిద్దామే అందరు కూడా. ఇప్పుడు మన పైన కేసీఆర్ ఉన్నారు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ మనకన్నీ తెలిసిన విషయాలే. వృద్ధాప్య పింఛను వికలాంగులకు వీళ్ళని ఇవన్నీ కొన్ని పథకాలన్నీ పెట్టిండు, అన్నీ అమలు చేసారు పైన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి సీఎం గారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ఓటు ఎక్కడేయాలి అన్నది నిర్ణయించుకొని మీరు ఓటేయండి. మీ అమూల్యమైన ఓటుని వృధా చేసుకోకండి. డెవలప్మెంట్ కోసం మీ ఓటుని ఆలోచించి ఓటేసుకోండి. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిందని 10వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ అన్నారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించాలని కోరుతూ చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 10వ వార్డులో గల చైతన్యపురి కాలనీలో మస్జిద్ రెహాన్ వద్ద స్థానిక కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ మత పెద్దల్ని కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముస్లిం డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ 6 హామీల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ బంధు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు. ఎస్సీల సబ్ ప్లాన్ విధంగానే కాంగ్రెస్ పార్టీల ముస్లిం సంక్షేమానికి మైనార్టీ డిక్లరేషన్తో వారి అభివృద్ధికి నిధులు కేటాయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖలీల్, నయీం, లతీఫ్, ఫర్వేజ్, సమీ, హమీద్, అద్నాన్, యూసుఫ్, నిజాం మహమ్మద్, రైస్, బషీర్, ఇక్రముద్దీన్, రజక్, సికందర్, గాలిబ్, మౌలానా, ఉబైదుల్లా బేగ్, ముక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, ఫిర్యాదులు ఏవైనా ఉన్నట్లయితే నేరుగా తెలియజేయాలని ఎస్పీకే అపూర్వారావు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, ఫిర్యాదులు ఏవైనా ఉన్నట్లయితే నల్గొండ, మునుగోడు, నకిరికల్ నియోజకవర్గాలకి సంబంధించి కేంద్ర పోలీస్ పరిశీలకులు విజయ్ సింగ్ మీనా ఫోన్ నెంబర్ 8143880657 మరియు మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాలకి సంబంధించి వినీత్ కన్నాల ఫోన్ నెంబర్ 8143780656 నెంబర్లకి సమాచారం అందించగలరని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.